నువ్వు నా వాళ్ళను కొట్టావు, అందుకే నేను నీ అన్న కొడుకుని కిడ్నాప్ చేశాను. నమ్మలేకపోతున్నావా? కావాలంటే విను. విన్నావు కదా, నువ్వు 10 నిమిషాల్లో ఇక్కడికి రావాలి. నేను గొప్ప, బాబాయ్ గొప్ప. హ్యాండ్స్ అప్. ఏమిటి తాతయ్య, 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టున్నావు. ఫోన్ పెట్టేయండి, లేకపోతే పక్క ఊరికి కూడా తెలిసేటట్టుంది మీ ప్లాను. ఎరా, తాతయ్యకి ఎప్పుడు ఈ మనవడే గొప్ప. ఏంటప్పుడే తాతయ్య మనసులో ప్లేస్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? సారీ అమ్మా. ఏమిటి అరుపులు? ఎవరు నువ్వు? ఎస్పీని పిల్ల. ఎస్పీనా? ఎస్పీనాడి ఎస్పీనా పిల్ల. ఏం కావాలి? నీ చావు. విజయ్, విజయ్, విజయ్. అయ్యగారు తీసుకురమ్మన్నారు, వస్తే మంచిది. లేదా ఇందులో ఉంటే 6 ఉంటాయి, లేదా 6 6 36 ఉంటాయి. నా దగ్గర ఎన్నున్నాయో చూస్తావా? రేయ్, ఇప్పుడు చెప్పు, వస్తావా ఎత్తుకెళ్ళమంటావా? యూనిఫామ్ వేసుకున్నప్పుడే నాకు తెలుసురా మీలాంటి వాళ్లను ఫేస్ చేయాల్సి వస్తుందని. చావు పేరు చెప్పి నన్ను భయపెట్టద్దు. వెళ్ళి చెప్పు నిన్ను పంపించిన పెద్ద మనిషికి, వాడన్నిటికీ తెగించాడు, వాణ్ణి ఏం చేయలేమని. ఏమిటి ఆవేశం? ఆగు, నా మాట విను. నాకు నిజం చెప్పు. అసలు నేను నీ కొడుకేనా? నీకే పుట్టానా? ప్రకాష్, నన్ను కొట్టినందుకు వాడిని ముక్కలు ముక్కలుగా నరుగుతావు అనుకున్నాను. ఈ చౌటల్ని పంపావు, వాడు నువ్వేమీ చేయలేవు, నువ్వేమీ చేయలేవు. ఒరేయ్ బాబు, నిన్ను చేరగరానా కవిత పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకే. Baby.